हेलो एवरीवन, वेलकम टू आवर चैनल जानवी द्रामनी। ई रोजु मन चैनल इकड़ेदो पार्क अला चूपिस्तुन्न अनुकुंटुन्नारु कदा। सो इदैते पार्क अन्नमाट। इदे याक्चुअल गा तम्मुडु वाळ्ळ इंटिकि वच्चुन्नामु। नेनु चेप्पानु कदा अंतक मुंदु నేను తేజ వీడియో చేశాము తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తా అన్నాను కదా, సో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది మొత్తం పార్క్ అన్నమాట. ఇక్కడ మొత్తం జిమ్ ఐటమ్స్ ఉన్నాయి, చూసారా? ఇవన్నీ జిమ్ ఐటమ్స్. ఇంతకుముందు చూపించింది మొత్తం పిల్లలు ఆడుకోవడానికి, లైక్ రెయిన్బో పార్క్ లాగా అన్నమాట. ఇది మొత్తం కూడా జిమ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో చూసారా? ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాయి అన్నమాట, పక్కనే అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇలా హైదరాబాద్లో ఎవరైనా ఉన్నా కానీ మనము మన సొసైటీ కానీ మన కాలనీలో కానీ ఇలాంటి పార్కులు ఉంటే ఎంత బాగుంటుందో కదా. సో మా ఇంటి దగ్గర ఉన్నాయి కానీ ఇన్ని జిమ్ ఐటమ్స్ అయితే లేవన్నమాట. సో ఈ పార్క్ నిండా మొత్తం ఎన్ని జిమ్ ఐటమ్స్ ఉన్నాయో బాగున్నాయి అన్నమాట, అందరికీ చాలా యూస్ఫుల్ కదా. సో ఇక్కడైతే వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాము, సో లోపలికైతే వెళ్ళిపోదాము. సో వాళ్ళ ఇల్లు చూపిస్తా అన్నాను కదా, సో అందుకనేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇందులో పార్క్ ఎందుకు చూపించానంటే, సో మనము ఏదైనా అంటే ఎవరైనా కానీ సిటీస్లో ఉన్నప్పుడు పార్క్లో ఇలా జిమ్ ఐటమ్స్ ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియను. సో ఇలాంటి సిచ్యుయేషనే మైసూర్లో కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలాగే ఉంటాయి అక్కడ కూడాను జిమ్ ఐటమ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతున్నాము, ఒకసారి చూసేయండి. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు వాళ్ళు. ఇదైతే వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చారనమాట. ఇలా వెళ్ళిన తర్వాత లెఫ్ట్లో లోపలికి వెళ్తే వాళ్ళు ఇల్లు అయితే వచ్చేస్తుంది. ఒకసారి వ్యూ అయితే చూసేయండి మీరు. అంటే చాలా సింపుల్గానే ఉంటుంది. రీసెంట్గా రెంట్కి అయితే ఉంటున్నారనమాట, ఓన్ హౌస్ కాదు. సో వీళ్ళింటికి వచ్చాను కదా, ఇంకా హౌస్ టూర్ చూపిస్తా అన్నాను కదా అనేసి చూపిస్తున్నాను. సో వీళ్ళిద్దరూ హర్ష అయితే అక్కడ అక్కడ చూసారు సిస్టమ్ దగ్గర ఉన్నారు, హర్ష సాయి. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏవో సినిమాలు చాలా డౌన్లోడ్ చేసి పెట్టుంటే వాళ్ళిద్దరు అదే పనిలో ఉన్నారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఇంటి నిండా బొమ్మలు వేస్తున్నారు ఇద్దరు ఆడుకోవడానికి. ఒకసారి అయితే లోపల మొత్తం చూపించేస్తాను, ఒకసారి చూసేయండి. సింగిల్ బీహెచ్కే అయినా కానీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి వాష్ ఏరియా కమ్ షింక్ ఏరియా అనమాట. ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు, లోపలికి వెళ్తే ఇలా స్ట్రైట్గా రైట్ సైడ్లో బెడ్రూమ్ ఉంది. ఇలా స్ట్రైట్కి వెళ్తే తేజ వంట చేస్తుంది ఏంటో. ఇలా స్ట్రైట్కి వెళ్తే కిచెన్ ఉందన్నమాట. సో ఇదైతే వీడియో అయితే క్యాప్చర్ చేశారన్నమాట వాళ్ళ హౌస్. ఇంకొకటి, ఇది నైట్ టైము, మేము ఇంకొక పార్క్ అన్నమాట. ఇది మొత్తం 4-5 పార్కులు ఉన్నాయి చాలా దగ్గరలో అన్నమాట, అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఆ కాలనీ మొత్తము. సో పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఈ పార్క్ ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడ ఓన్లీ అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మాత్రమే వస్తారంట ఇక్కడికి. సో చాలా బాగుంది లోపలైతే. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, దీని లోపల అక్కడ కనిపిస్తుంది కదా, సో అది మేము అక్కడ అడిగామన్నమాట. సో అతన్ని అడిగినప్పుడు అతను చెప్పారు అంటే, లైక్ వినాయక చవితి అలా మనము విగ్రహం పెట్టుకుంటాం కదా గణపతి, అది దానికోసం మండపం అంట ప్రత్యేకంగా. నేనైతే ఎక్కడ చూడలేదు ఇలా పార్కులో వినాయక చవితి కోసం అందరూ గెట్ టుగెదర్ లాగా గ్యాదర్ అయ్యి ఇక్కడ కాలనీ మొత్తము పార్క్ లోపలే ఇలా గణపతి కోసము మండపం పెట్టారు. గణపతి అనే కాదు, అంటే ఫెస్టివల్స్ ఏదైనా కానీ ఇక్కడే జరుపుకుంటారంట, చాలా బాగుంది కదా. సో ఒకసారి మొత్తం లోపలంతా గ్రీనరీ ఉందన్నమాట. ఇంకోటి మాస్క్ లేకుంటే నాట్ అలౌడ్ అని చెప్తున్నారు. సో అక్కడ ఉన్నాయి మొత్తం చాలా బాగున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ తేజ వెళ్ళి అడుగుతుందన్నమాట, వాళ్ళ తేజ కూడా కొత్త కదా కాలనీకి. సో అడుగుతుంది ఇక్కడ ఎందుకు ఈ గుడిలాగా ఉంది అంటే, ఇది మండపం అని అక్కడ ఉన్న అతను చెప్తున్నారన్నమాట. సో ఇదైతే మన ఛానల్లో ఈరోజు వీడియో. సో హోప్ ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. బాయ్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి.